కాస్ట్ ప్రేక్షకులందరికి నమస్కారం. చాలా రోజుల నుంచి చాలా మంది ప్రేక్షకులు లైవ్ కాంపాస్ వీడియోకి సంబంధించి వీడియో అడిగారు కదా. సో ప్రెజెంట్ మనం గుడివాడలో ఉన్నాం. సో గుడివాడకు సంబంధించి మనం ఒక ఏరియాకు వచ్చాం. సో ఈ ఏరియాలో ఒక ఇంటికి సంబంధించి టోటల్ హౌస్ చెకింగ్ చేయడం జరిగింది. సో ఇక్కడ లైవ్ వీడియోకి సంబంధించి మన కాంపాస్కి సంబంధించిన లైవ్ వీడియో మీ అందరి కోసం నేను ప్రజెంట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కంప్లీట్గా మీరు చూడండి. సో అసలు కాంపాస్తో మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేయాలి. నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ మిలిటరీ కాంపాస్ ఒకటి ఉంది, దాని తర్వాత రెండవది ఫోన్ కాంపాస్ ఒకటి ఉంది. సో ఈ రెండు కాంపాస్లతో నేను ఎట్లా చెక్ చేయాలనేది మీకు లైవ్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నాం కదండి, ఇది ఈస్ట్ ఫేసింగ్ కంప్లీట్గా. సో ఈస్ట్ ఫేసింగ్ కంప్లీట్గా వచ్చేసేసి చూడండి, ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్. ఫోర్త్ ప్లేస్లో వచ్చింది, థర్డ్ ప్లేస్లో వచ్చింది. సో ఫస్ట్ నేను ఒకసారి హౌస్ చూపించేస్తాను, దాని తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి. సో టోటల్ మనకు ఎంట్రన్స్ పాయింట్ ఇది. ఇది వచ్చేసేసి స్టెప్స్. ఈ పొజిషన్ ఏదైతే చూస్తున్నారో ఇది మీ కిచెన్, దాని తర్వాత టూ రూమ్స్ వచ్చాయి. సో టోటల్ త్రీ రూమ్స్ అన్నమాట ఇవి, త్రీ త్రీ. దాని తర్వాత ఓర్ వచ్చేసింది ఇక్కడ. ఈ పొజిషన్లో సెప్టిక్ ట్యాంక్ వచ్చింది. సో ఇది టోటల్ హౌస్ సంబంధించిన వీడియో. సో దాని తర్వాత లోపల నేను తర్వాత వెళ్ళి చూపిస్తాను వేరే వీడియోలో మీకు. సో ప్రస్తుతం మనం లైవ్ కాంపాస్ ఎట్లా చూడాలనే చూపిస్తాను, ఒక్కసారి చూడండి. సో కాంపాస్ చెక్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, ఒకటి నా దగ్గర కంప్లీట్గా మిలిటరీ కాంపాస్ ఉంది, ఇంకొకటి నార్మల్ ఫోన్ ఉంది. మనకి ఇది రియల్మీ ఫోన్. సో ఇది ఒక చైనా ఫోన్. సో మనకి ఇందులో కూడా యాక్యురేట్ వస్తుంది, ఇందులో కూడా యాక్యురేట్ వస్తుంది. సో ఈ టూ ఫోన్స్, అంటే ఒక ఫోను ఒక కాంపాస్, అంటే టూ కాంపాసెస్ ద్వారా మీకు ఇప్పుడు నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఎప్పుడైనా సరే ఏదైనా చెక్ చేసే ముందు మీరు ఖచ్చితంగా చూడాలన్నప్పుడు మీరు ఒక కార్నర్లో నిలబడాలి. ఇక్కడ ఒక కార్నర్లో నిలబడి ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా దూరం నుంచి చూడాలి. ఎందుకంటే మీరు ఒకవేళ ఈ మెటల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మెటల్స్ దగ్గర పెట్టినప్పుడు ఒక 5 to 10 degrees అనేది కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది. కాబట్టి జస్ట్ ఈ కోణం మీరు చూసుకొని ఇట్లా నిలబడాలి. ఇంత డిస్టెన్స్లో స్ట్రైట్గా మీరు పెట్టుకున్నట్లయితే ఎగ్జాక్ట్లీ మీ కాంపాస్ ఎంత వస్తుందో ఒకసారి చూడండి. ఇట్లా మీరు యాక్యురేట్గా చూసుకోవచ్చు. సో ఇట్లా చూసేటప్పుడు మీరు ఎగ్జాక్ట్లీగా చూస్తూ ఉండాలి. దాని తర్వాత ఒకటి ఇంకోటి ఏంటంటే, చాలా ఇన్ఫర్మేషన్, ఇది ఖచ్చితంగా ఇట్లా స్ట్రైట్గా పెట్టుకోవాలి. మీరు కొంచెమన్నా తేడా వచ్చిందంటే ప్రాబ్లం. సో యాక్యురేట్గా మీరు చూడాలన్నప్పుడు సో ఇట్లా వస్తుంది. సో నేను యాక్యురేట్గా కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సో 5 degrees 6 degrees డిఫరెన్స్ వస్తుంది. సో ఈ విధంగానే మీరు క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇట్లా స్ట్రైట్గా పెట్టుకొని మీరు, అంటే ఒక కోణం నుంచి ఇంకో కోణం చూస్తే మీకు అర్థమైపోతుంది అంతే సింపుల్. సో ఇట్లా అర్థమైపోతుంది. సో ఇది ఒక విధానం. సో ఇంకో విధానం మనం క్యాలిక్యులేట్ చేస్తే కనుక, ఇది మనకు మిలిటరీ కాంపాస్ చెప్పుకున్నాం కదండి. సో ఇది కంప్లీట్గా మనకు మిలిటరీ కాంపాస్. సో ఈ మిలిటరీ కాంపాస్ స్ట్రైట్గా ఈ విధంగా పెట్టుకొని ఇట్లా చూస్తాము. సో ఇట్లా మీరు చూసినప్పుడు యాక్యురేట్గా దీంట్లో మనకు డిగ్రీస్ కనిపిస్తుంది. సో ఈ డిగ్రీస్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, ఇది మనకు క్లియర్గా కనపడట్లేదు. సో ఇక్కడ డిగ్రీస్ అయితే మీకు కనబడట్లేదు, ఎందుకంటే ఇది గ్లాస్ కాబట్టి. సో చిన్న గ్లాస్ ఉంటుంది. సో ఈ విధంగా మనకు దీంట్లో కాంపాస్ ఉంటుంది. సో స్ట్రైట్గా మీరు చూసుకుంటే 275 degrees ఆ రేంజ్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు ఏదైతే ఈ పాయింట్ కనిపిస్తుందో, ఈ పాయింట్లో అయినా మీరు స్ట్రైట్గా చూసుకుంటే అక్యురేట్గా మీకు కనపడుతుంది. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా మీరు క్యాలిక్యులేట్ అనేది చేయాలి. సో ఇట్లా స్ట్రైట్గా చూసుకుంటే ఇట్లా రావాలండి, స్ట్రైట్ ఇట్లా స్ట్రైట్గా చూసుకుంటే మీకు ఎంత వస్తుంది అనేది ఇక్కడ కనబడుతుంది. మనకు యాక్చువల్ ఏంటంటే ఇందులో క్లియర్గా ఉంటుంది, కాకపోతే మనకి ఈ జూమ్లో ఇది కనబడట్లేదు.
ఇదిగోండి ఇక్కడ 270 కనిపిస్తుందా మీకు అందరికీ. సో యాక్చువల్ అయితే 275 ఏదో ఉంది. సో ఇట్లా ఈ క్యాలిక్యులేషన్ అనేది చేయాలి. సో ఇందులో కూడా ఇదేంటంటే మీకు కరెక్ట్గా స్కేలింగ్కి ఉందా లేదా చెక్ చేసుకోవడం కోసం. సో ఒక కోణం నుంచి ఇంకో కోణంకి చూడాలి మనం. సో ఇది మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం చేసామంటే ఈశాన్య మూలకు నుంచుని పడమర వైపు చూసాం. సో అదేవిధంగా ఇప్పుడు మనం వాయువ్యానికి వెళ్ళి ఈస్ట్ వైపు చూద్దాం, అప్పుడు మీకు కరెక్ట్గా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇందాక మనం చూసింది ఈశాన్యం కదండి. సో ఇప్పుడు ఇది ఇది కంప్లీట్గా ఉత్తరం రోడ్, ఇది ఇది టోటల్ ఉత్తరం రోడ్. సో ఈ ఉత్తరం రోడ్లో ఇది మనకు వాయువ్యం కదా. సో ఈ కార్నర్కి వచ్చాం ఇప్పుడు మనం. సో ఈ మళ్ళీ ఈ కోణం నుంచి మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సో ఈ కోణం తీసుకోవాలి, ఈ కోణం తీసుకొని మళ్ళీ మనం స్ట్రైట్గా ఫోన్ పెట్టుకోవడం, మళ్ళీ చెక్ చేసుకోవడం. చూడండి 82 డిగ్రీస్, 83 డిగ్రీస్ ఇట్లా వస్తుంది. సో మనం ఇది ఫోన్ కరెక్ట్గా పెట్టుకుంటే కనుక మనకి ఇది యాక్యురేట్గా వస్తుంది. సో ఇట్లా మీరు స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట, ఒక కోణం నుంచి ఇంకో కోణంకి ఇట్లా చూడాలంటే స్ట్రైట్గా పెట్టుకొని సింపుల్గా. ఇక్కడ చూడండి 85 డిగ్రీస్, ఇందాక 5 డిగ్రీస్ చేంజ్ అనుకున్నాం కదా. సో ఎగ్జాక్ట్లీ 5 డిగ్రీస్ అనేవి చేంజ్ వచ్చింది మనకి. సో ఈ విధంగా మీరు ఈ క్యాలిక్యులేషన్ అనేది చేసుకోగలిగితే ఎవరికి వాళ్ళు కాంపాస్ 100% మనం చూసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇది మనం ఒకటి, ఇంకో కాంపాస్ మిలిటరీ కాంపాస్ కూడా చూద్దాం. సో ఇది మనం మిలిటరీ కాంపాస్ అనుకున్నాం కదా. సో ఇది కూడా మీరు జస్ట్ ఇట్లా స్ట్రేట్ పెడితే యాక్యురేట్గా ఎంత ఉంది. ఇక్కడ చూడండి 90 డిగ్రీలు, 93, 94 అట్లా చూపిస్తూ ఉందన్నమాట మనకు. సో ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో, 90 డిగ్రీస్ ఎక్కడైతే వచ్చిందో కొంచెం జరుగుతుంది చూడండి. సో ఇది మనకు యాక్యురేట్గా ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని చూడాలి. ఇట్లా చూస్తే కనుక మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది. ఇట్లా స్ట్రైట్గా చూడాలి. ఒకవేళ కాంపాస్ అనుకుంటే ఇక్కడ చూడండి, ఇది ఒక 90 డిగ్రీస్ కనిపిస్తుంది కదా లోపల మీకు. సో 90, 92, 93 అట్లా కనిపిస్తుంది. సో ఒక 3 to 5 డిగ్రీస్ మధ్యలో చేంజ్ ఉంది ఇంటికి. సో ఇట్లా ఒక కోణం మనం చెక్ చేసుకోవచ్చు. టోటల్గా మనకు డిగ్రీస్ క్యాలిక్యులేషన్స్ అంటే ఏవైతే ఇప్పుడు మనం కాంపాస్ ద్వారా చెక్ చేస్తున్నామో ఈ డిగ్రీస్ క్యాలిక్యులేషన్ ఎట్లా చూడాలి అనేది మీకు క్లియర్గా అర్థమైంది కదా. మనము చూడాల్సింది ఒకటే పాయింట్ సరిపోతుంది, ఒక ప్రొఫెషనల్కి ఒక పాయింట్ అయితే సరిపోతుంది. కానీ ఒక ఇండివిజువల్కి క్యాలిక్యులేషన్ చేయాలంటే మీరు ఈశాన్యం నుంచి పడమర వైపు ఒకటి చూడాలి, వాయువ్యం నుంచి ఈశాన్యానికి ఒకటి చూడాలి. లేదు అంటే ఆగ్నేయం నుంచి నైరుతికి, నైరుతి నుంచి మళ్ళీ ఆగ్నేయం, లేదు నైరుతి నుంచి వాయువ్యానికి, లేదంటే దక్షిణం నుంచి ఈశాన్యానికి. ఏది చూసినా మనకు ఒక పాయింట్ తెలిస్తే మిగతా అన్ని పాయింట్స్ సెట్ అయిపోయినట్టే. సో ఈ విధంగా లైవ్ కాంపాస్కి సంబంధించిన వీడియో చాలామంది అడిగారు కదా. సో మీ అందరి కోసం నేను ఇప్పుడు ప్రజెంట్ చేశాను. సో ఇది క్లియర్గా చూడండి. థ్యాంక్ యూ.